ప్రవీణ్ కుమార్ గారికి అదే విధంగా నా కుటుంబానికి అదే విధంగా నా కోసం మరి నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నిజమో అబద్ధం కాదు అది జరుగుతున్న అన్యాయాలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అణచివేతలు ఆ చాలా మంది ఆడ స్త్రీలకు కూడా అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ కూడా అడుగడుగునా కూడా అవమానాలే అని మరి నా కోసం మరి మొన్నటి నుండి కూడా పార్టీ ప్రకారంగా కాదు ఇది పార్టీలకు సంబంధించింది కాదు మహిళలు ఒక తల్లిలాగా ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఒక బిడ్డలాగా నన్ను ఆహ్వానించుకున్న నా మహిళలందరికీ కూడా అక్క చెల్లెలందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను చెప్పాల్సింది ఒక్కటే సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా ఓర్చుకునే మనస్తత్వం ఆడ స్త్రీకి ఉండొద్దు అది కొన్ని కొన్ని సందర్భాలలో మహిళలు అనేక సిచువేషన్లలో ఎన్నిట్లలోనో ఇరుక్కుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నాయి అట్లా సమాజంలో ఇప్పుడు అట్లా జరుగుతున్నాయి కొంతమంది తెలియక అన్ఫార్చునేట్లీ కొందరు చేత మోసపోయి ఇరుక్కుంటున్నారు దయచేసి చెప్తున్నా అక్కలు చెల్లెళ్ళు బిడ్డలు మీ అందరికి ఒకటే చెప్తున్నా ఎక్కడైతే అరాచకాలు ఉంటాయో ఎక్కడైతే అణచివేతలు ఉంటాయో ఎక్కడైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇరికిస్తారో వాళ్ళల్లో నుండి బయటికి రండి నేను మీకు ఉన్నా అని చెప్తున్నా సమాజంలో జరిగే అన్యాయాల గురించి చెప్తున్నా సమాజంలో జరిగే అక్రమాల గురించి చెప్తున్నా మాకియ్యకుంటే అన్యాయంగా అరాచకాలు జరిగితే కిరోసిన్ పోసి తలగబెట్టడానికి నా లాంటి వందల మంది ఆడళ్ళు పుట్టుకొస్తారని చెప్తున్నా మూడు రోజుల నుంచి నాకు ఎంతో మంది చెప్తున్నారు చాలా మంది నేను దీనికి ఇట్లా బాధపడుతున్నా మేడం చెప్పుకోలేకపోతున్నాం మేడం మేము బయటికి రాలేకపోతున్నాం మేడం అని చెప్తున్నారు అదే చెప్తున్నా అక్క మీ అందరికి అదే చెప్తున్నా చెల్లే మీ అందరికి ఆ విషయమే చెప్తున్నా ఎందుకు చెల్లె ఎందుకు అక్క మీరు ఒకరి కోసం బతుకుతున్నారా మనలను కన్న తల్లిదండ్రుల కోసం మనం బతుకుతున్నాం ఆ మనకు రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గురించి మనం ఈ రోజు రాజకీయం చేస్తున్నాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి అణచివేతలకి మనం గురి కావాల్సిన అవసరం లేదు ఎవరికి మనము ఎవరి వల్ల మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నిప్పులాగా ఉండి ఖండించు నువ్వు ఖండిస్తే నీ వెనుకల నేను ఉంటాను తెలియజేస్తూ మరి నా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి మా డాక్టర్ రాజయ్య గారు తాటికొండ రాజయ్య గారు అదేవిధంగా మరి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా మరి మాకు కూడా మరి మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి ఇంతవరకు మాకు గ్రామం తరఫు నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమము మరి మీ తరఫున మాకు ఏమీ లేదు నేను మీడియా ముందే చెప్తున్నాను మాకు మీరు కూడా ఏదో మా గ్రామానికి మీరు ఖచ్చితంగా ఏం అభివృద్ధి చేస్తారో మీడియా ముందే మీరు చెప్పాలి మీ తరఫున మాకు ఈ పని జరిగింది అనేది మాకు తెలియాలి నా ప్రజలకు కూడా నేను ఇంకా 8 నెలలు 1 సంవత్సరం అయితే నా పదవి అయిపోతుంది చెప్పుకోవాల్సిన సమాధానం ఉంది ఇప్పటికీ కూడా 95 లక్షల పని నేను చేసిన దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలతో నేను ఖచ్చితంగా 95 లక్షల పని చేసిన మోడల్ విలేజ్గా తయారు చేసిన డాక్టర్ ఎమ్మెల్యే గారు తాటికొండ రాజయ్య గారు మీరు ఏం చేస్తారు మా గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు మాకు ఎలాంటి సహకారం ఇస్తారు మాకు ఎదురయ్యే ప్రతి కష్టాలకి కూడా మరి మీరు తోడుగా ఉండాలి అదేవిధంగా ఎక్కడ మాకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎవరిని ఖండించాలో వాళ్ళనే ఖండిస్తా ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా నాకు తెలుసు నా కుటుంబానికి నాకు ఏదైనా జరిగిందంటే నేను ఎవరిని బయటికి తీయాలో వాళ్ళనే తీస్తా మరి అవన్నిటికీ కూడా సహకరించి మరి తోడుగా మీరేం చేస్తారు మీరే అభివృద్ధి కార్యక్రమాలు మా గ్రామానికి ఇస్తారో మా మీడియా మిత్రులు అన్నలందరికీ కూడా మీరు తెలియదు చెప్పాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి నా కోసం ఇంతమంది వచ్చిన మరి నీళ్లు నిప్పులు ఆకలనక దూపనక మరి అన్నలందరూ కూడా కింద కూర్చుని తీస్తారు అన్నలు మరి అన్నలందరికీ కూడా అంటే ఎక్కడ ఆడస్త్రీకి అన్యాయం జరుగుతుంది అక్కడ నేను ఒక్కటే సమాజానికి తెలియజేయాల్సింది చిన్న చిన్న పిల్లల్ని కూడా లైంగిక ఇబ్బందులతో ఎంతో హింస పెడుతున్నాడు డ్రగ్స్ మత్తు పదార్థాలు తీసుకొని అలాంటి పెదవులకు నేను ఒకటే చెప్తున్నా
అలాంటి విధవలకు నేను ఒకటే ఖండిస్తున్నా, నీ ఇంట్లో నీకు ఒక అక్క ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక చెల్లె ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక తల్లి ఉందని ఆలోచించుకో, నీ ఇంట్లో నీకు ఒక బిడ్డ ఉందని ఆలోచించుకో. ఖబర్దార్ బిడ్డలు, ఇంకొకసారి ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా దళిత బిడ్డలని కాదు, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ అన్ని మైనార్టీకి చెందిన కులాల్లో ఉన్న ఒకటే అందరూ ఒకటే, ఏ కులము కాని కాదు, ఏ మతము అని కాదు, ఏ వర్గము అని కాదు, ఎవరు అని కాదు, ఏ పార్టీ అని కాదు. ఎక్కడ మహిళలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ మహిళలకు అంచివేత ఉంటుందో, ఎక్కడ మహిళలను కించపరుస్తారో, ఎక్కడ మహిళలకి ఇబ్బందులు జరుగుతాయో, ఆ మహిళలను ఆ విధంగా చూస్తే తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలి, గట్టిగా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడాలి. తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు నేను ఈ గ్రామానికి సర్పంచ్నైనా, నన్ను కన్న తల్లిదండ్రులకి తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా సర్పంచ్నైనందుకు, అదే విధంగా నా రక్త సంబంధులకి కూడా జీవిత కాలం అంతా నేను రుణపడి ఉంటా. ఒకటే చెప్తున్నా, కుటుంబాలలోనైనా పార్టీలలోనైనా వస్తాయి విమర్శలు, వస్తాయి గొడవలు, వస్తాయి మంచి ఉంటది చెడు ఉంటది, కానీ చెడు ఉన్న దగ్గర ఖచ్చితంగా నేను ఖండిస్తా అని చెప్తున్నా. అరాచకం ఉన్న దగ్గర ఖచ్చితంగా నేను ఖండిస్తా అని చెప్తున్నా. ఎక్కడ చెడు ఉంటుందో అక్కడ నేను ఉండా, ఎక్కడ చెడు ప్రవర్తనలు ప్రవర్తిస్తారో వాళ్ళ భరతం పట్టకుండా నేను ఖచ్చితంగా ఉండనని మీడియా మిత్రులు, నా అన్నలందరికీ నిన్నటి నుంచి కూడా, ప్రతి అన్నలు నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నిన్న ఒకలాగా, ఇయ్యాల ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా చెప్పను. ఎందుకంటే ఒకటే విధంగా చెప్తా, ఒకటే విధంగా మాట్లాడుతూ ఒకటే విధంగా ఉంటా. కాబట్టి పార్టీలో విలువ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ నాకు పార్టీ నుండి విలువ ఉంది. అదే విధంగా ముఖ్య నాయకులకు కూడా చెప్తున్నా, ముఖ్య నాయకులకి కూడా చెప్తున్నా. మరి ఈరోజు నేను గ్రామానికి సర్పంచ్ని అయినా అంటే కారణం కూడా, మరి ఈ గ్రామంలో మరి ఇలా ఉన్నానంటే కారణం కూడా మరి డాక్టర్ రాజయ్య గారి వల్లనే నాకు మరి పార్టీ టికెట్ వచ్చింది. అదే విధంగా నేను సర్పంచ్, కానీ నేను ఒకటి చెప్తున్నా, చిన్న స్థాయి పెద్ద స్థాయి అని కాదు, వార్డ్ మెంబర్ దగ్గర నుండి మొదలు పెడితే పెద్ద స్థాయిలో దాకా కూడా ఉంటాయి. పార్టీకి ఎప్పుడు కట్టుబడే ఉంటా, పార్టీకి ఎప్పుడు వారికి ఎప్పుడు నేను వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటా, నాకు ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉండాలని నేను చెప్తున్నా. కానీ ఒక్కటే చెప్తున్నా, చిన్న స్థాయా పెద్ద స్థాయా, ఏ స్థాయా కాదు, ఏ స్థాయి లేకున్నా కూడా ప్రజలకి కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఓట్లు లేని సీట్లు లేవు. ఈవెన్ దో ఐఎమ్ సర్పంచ్ ఇన్ దిస్ విలేజ్, నేను కూడా సర్పంచ్నే, నాకు ఈ ప్రజలంతా ఓట్లు ఏంది, అలా నాకు ఈ సీట్ లేదు, నేను సర్పంచ్ కాదు. ఫస్ట్ నేను అభినందించాల్సింది నా గ్రామ ప్రజలకి. అదే విధంగా చెప్తున్నా, చిన్న స్థాయా పెద్ద స్థాయా, చిన్నోళ్ళ పెద్దోళ్ళ కాదు. ఒక్కసారి మనకు ఓట్లేసి గెలిపించిండ్రు అంటే, అదే విధంగా ప్రజల చేత ఎన్నుకపడ్డ మనుషులమైనా, అదే విధంగా మనకు ఓట్లేసినా కూడా, మనం గెలిచినాక కూడా, అదే విధంగా రాజకీయాలలో కూడా అణిచివేతలు ఉండకూడదు, అరాచకాలు ఉండకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు, విలువలు ఇవ్వాలి. మధ్యలో డబల్ గేమ్స్ ఆడద్దు. డబల్ గేమ్స్ ఆడి మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఇక్కడ ఎవరి పేరు చెప్తలేను అన్న, ఎవరి పేరు చెప్తలేను సార్, దయచేసి నేను సమాజంలో జరిగే విషయం చెప్తున్నా. మధ్యలో ఎవరైనా అరాచకాలు చేసినా, ఎవరైనా పిచ్చి ఇష్టం వచ్చినట్టు ఆడళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, అదే విధంగా చెప్తున్నా, ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వకున్నా కూడా, నేను ఖచ్చితంగా నా సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత నేను కూడా నాకు రాజకీయ యోగ్యం ఉంటే చేస్తా, రాజకీయ యోగ్యం లేకుంటే చెయ్యా, అంతే. నాకు చెయ్యాలనిపిస్తే నేను చేస్తా. నేను చేస్తానా లేదా అనేది ఫ్యూచర్ నా చేతిలో లేదు, రేపటికి రూపకం లేదు. కానీ ఒకటే చెప్తున్నా, ఒకవేళ నేను రాజకీయం చేస్తే నీతిగా రాజకీయం చేస్తా, నిజాయితీగా రాజకీయం చేస్తా, తప్పు చేసిన వాళ్ళని ఖండిస్తా. ఎక్కడ ఆడపిల్లకు అవమానం జరిగితే, ఎక్కడ ఆడపిల్లకు అన్యాయం జరిగితే వాళ్ళని ఖచ్చితంగా ఖండిస్తా. ఇంకొకటి, ఏ స్థానంలో ఉన్నామా, ఈ స్థానంలో ఉన్నారా, ఆ స్థానంలో ఉన్నారా, ఈ స్థాయిలో ఉన్నారా, ఆ స్థాయిలో ఉన్నారా కాదు, ఏ స్థాయిలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా విలువ గౌరవం మర్యాద ఇవ్వాలని ఈ మీడియా మిత్రులు అన్నలు ఉన్నారు. ఈ అన్నలందరి ముందు, ఈ సార్లు అందరి ముందు, అదే విధంగా నా కోసం సహకరించి వచ్చిన నా అన్నదమ్ములందరికీ కూడా ఇదే విషయం చెప్తున్నా, ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి, ప్రతి ఒక్కరిని ఆహ్వానించుకోవాలి, ప్రతి ఒక్కరికి ఎవరి స్టేజ్లో ఎవరి స్థాయి ప్రకారం విషయం సార్, అన్యాయాలు జరుగుతాయి, అన్యాయాలు జరగకుండా ఖండిస్తున్నా. నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు నా ఇంట్లో నాకు నా బిడ్డ తప్పు చేసింది, చెప్పినా నేను తప్పు చేయొద్దమ్మా, నువ్వు ఈ తప్పు చేయొద్దు, ఇది చేయడం కరెక్ట్ కాదని చెప్పిన, మారింది. మారినప్పుడు బిడ్డను క్షమిస్తున్నా. అట్లాగే ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని క్షమించాల్సిందే.
అన్యాయం చేస్తే క్షమించాల్సిందే అంటే మరి ఎట్లా అంటే మరి క్షమించడానికి కూడా ఒక అర్థం ఉంటది క్షమాపణ హృదయంతో క్షమించిన అంటే దానికి ఒక అర్థం ఉంటనే క్షమిస్తున్న ఊరికే క్షమించనేను అట్లా కాబట్టి స్పష్టంగా నేను చెప్పాలి మీకు ఏమైనా హామీలు స్పష్టమైన హామీలు ఇచ్చాయా మీరు చేసినటువంటి ఆరోపణలు వెనక్కి తీసుకుంటారా ఏం జరిగింది ఒక్కసారి తీసుకుంటున్నారా లేదా ఇన్ని రోజులు మీడియాను మీరు అటెన్షన్ చేస్తూ కీలకమైన ఆరోపణలు చేశారు కదా ఆ ఆరోపణలు మీరు వెనక్కి దగ్గుతున్నారా రాజా గారు మీ ఇంటికి వస్తున్నారా ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏందనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తా కుటుంబం అంతా ఒకటి ఇప్పుడు నా కుటుంబంలో నాకు అమ్మ ఉంది అన్న ఉన్నాడు నాకు భర్త ఉన్నాడు పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు కుటుంబం అంతా ఒకటి పార్టీ అంతా ఒకటి పార్టీలా జరిగినాయి ఖండించిననే రాజయ్య గారు గ్రామాభివృద్ధికి హామీ ఇస్తే మీరు క్షమించినట్టే ఒక డిమాండ్ పెట్టారు ఆయన చేస్తారని హామీ ఇస్తే ఇదంతా మీరు వెనక్కి తీసుకున్నట్టేనా మంచి పనులు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కదా సార్ ఖచ్చితంగా చేయాలి చేస్తే మంచి పనులు చేస్తే అభినందిస్తాం ఏ నాయకులనైనా మంచి పని చేసిన వాళ్ళని అభినందిస్తాం సార్ మీ డిమాండ్ వేరే కదా లైంగికంగా అనేది స్పష్టం చేశారు ఇవాళ అభివృద్ధి అనేది ముందర చెప్తున్నారు మరి ఇది ఓకే అంటే అది వెనక్కి పోయినట్టు ఖండిస్తాం తప్పు ఉన్నప్పుడు వెనక్కి ఎందుకు పోతే నేను ఇప్పుడు ఒకటేలా ఉంటా అదాపి వందనాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ రెండు సంవత్సరాల కింద ఒక అభూత కల్పనతో ఒక ప్రధాన ఛానల్లో ఒక కథనం రావడం జరిగింది అక్కడ మొదలైన జానకీపురానికి సంబంధించిన అంశం గత రెండు సంవత్సరాల నుండి వివిధ పరిణామాలు వచ్చింది చివరిగా ఈరోజు వరకు రావడం జరిగింది జరిగిన పరిణామాలకు నేను చింతిస్తున్నాను అదేవిధంగా గణపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం పక్షవాత వైఖరితోనో లేదా వ్యక్తుల ఆరాధన కోసమో చేసే కార్యక్రమాలు ఇక్కడ కూడా లేదు ప్రభుత్వ పరంగా గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అవ్వడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పల్లె ప్రగతి పేరుతోటి ప్రతి ఊరికి అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది వారు పల్లె ప్రగతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి చాలా గొప్పగా కార్యక్రమం కూడా చేయడం జరిగింది అటు తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి వివిధ కారణాల వల్ల గణపురంలో రాజకీయ పరిస్థితులు కావచ్చు కరోనా కావచ్చు మిగతాది కారణాల వల్ల సిడిఎఫ్ కూడా ఎక్కడ రాలేదు గత మొదటి 3 సంవత్సరాలు సిడిఎఫ్ రాలేదు ఈ సంవత్సరం మాత్రమే రావడం జరిగింది దాంట్లో మనవురు మనబడికి మరి నిధులు ఆంధ్రకి వెళ్ళిపోయిన సంగతి మీకు తెలుసు సో తప్పకుండా ఈ ఊరికి సంబంధించిన వారే చెప్పారు ఈ ఊరును దత్తత తీసుకోవడం జరిగింది గతంలో రమేష్ మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు దత్తత తీసుకున్న తర్వాత ప్రవీణ్ నాకు ఇష్టమున్న నాయకుడు సో ఆయన మీద అభిమానంతో మరి టికెట్ ఇచ్చిన తర్వాత ఈరోజు జానకీపురము పక్క ఊళ్ళతో పోల్చుకున్నప్పుడు తప్పకుండా అభివృద్ధి చెందింది చాలా రకాలుగా అభివృద్ధి చెందింది పల్లె ప్రగతి అంశాలు కూడా అన్ని గ్రామాల కంటే ఇక్కడే ముందుగా తీసుకురావడం జరిగింది తర్వాత దానికోసం పంచాయతీరాజ్ మిత్రులు దయాకర్ రావు గారు అదేవిధంగా మా రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి సో ఏదేమైనా కూడా ఒక మహిళగా ఈ ఊరికి సంబంధించిన వివక్ష చూడడం అనేది సో నా జీవితంలో నాకు 4 చెల్లెళ్ళు తర్వాత మొదటి నుండి కూడా గణపురం నియోజకవర్గంలో మహిళల ఆత్మగౌరవం కోసం మహిళల అస్తిత్వాన్ని కాపాడడానికి మహిళలు ధైర్యంగా సమాజంలో మరి కార్యక్రమాలు చేయడానికి ప్రోటోకాల్ను పాటించడానికి తర్వాత వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రజలలో సమాజంలో సగభాగమైన వాళ్ళందరూ కూడా వార్డ్ మెంబర్ నుండి మొదలు పెడితే గ్రామంలో సర్పంచ్ వరకు సగం ఉన్నారు మండలంలో సర్పంచ్లు సగం ఉన్నారు ఎంపీటీసీలు సగం ఉన్నారు జిల్లాలో ఎంపీపీలు సగం ఉన్నారు జెడ్పీసీలు ఉన్నారు సో వారి హక్కులను వారు వినియోగించుకోవడంలో తప్పకుండా వారికి 24 గంటలు నేను అందుబాటులో ఉండి వారికి మరి అనేక రకాలుగా సహాయ సహకారం కుమార్ మా జానకీపురం ధర్మసర మండలం హనుమకొండ జిల్లా మేము గ్రామ సర్పంచ్ నవ్య గారి భర్తని మహిళా దినోత్సవం నుండి 8వ తారీఖు నుండి జానకీపురం గ్రామంలోని గ్రామ సర్పంచ్ వారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి మీడియా మిత్రులకు వారు చెప్పుకున్న వారు విన్నవించుకున్న వారు కావాల్సిన మార్పుల గురించి ఈరోజు సమావేశము ఏర్పడేయడం జరిగింది ముఖ్యంగా అందరూ తెలియాల్సినది
జానపురం గ్రామ సర్పంచి ముసపల్లి నవ్య గారు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు వారు గుర్తింపు ఇచ్చి గ్రామ సర్పంచికి అవకాశం కల్పించి ఈ రోజు నిలబెట్టడం జరిగింది వారి ని ఆహ్వానించుకొని గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది తదుపరి కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న పొరపాట్లు అనుకొని అనివార్య కారణాలు మధ్యలో రావడం జరిగింది వాటిని గురించి అందరికీ తెలియడం జరిగింది అయినప్పటికీ మేమంతా పత్తండిలాగా భావించుకున్నాము ఒక కుటుంబంలాగా భావించుకున్నాము పార్టీని కుటుంబంలాగా భావించుకొని వారి పట్ల మేము మాకు రాజకీయంగా ఉదయించింది కాబట్టి సర్పంచ్కి అవకాశం కల్పించినట్టు మేము ఎప్పుడూ గౌరవించుకుంటా ఉన్నాం అదే విధంగా వచ్చిన సమస్యలను కూడా ఖండించినాము ఎలాంటివి ఉండకూడదు భవిష్యత్తులో ముఖ్యంగా మా వ్యక్తిగతం కంటే గ్రామ అభివృద్ధి ముఖ్యమని పార్టీ ఒక నియమ నిబంధన ముఖ్యమని పార్టీని కట్టుబడతామని ఈ గ్రామ అభివృద్ధికి పక్షపాతం లేకుండా మీరు ఎట్లయితే దత్త తీసుకున్నారో ఎట్లయితే మమ్మల్ని నిలబెట్టిల్లో అదే పదవున్న రోజులు మమ్మల్ని ముందు నడిపించాలని ఎలాంటివి కూడా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావద్దు పార్టీ పరం కానీ వ్యక్తి పరం కానీ సామాజిక పరం కానీ నైతిక పరం కానీ ఎలాంటివి రాకుండా మీరే నిలబెట్టిన మొక్కకు మీరే రక్షణగా ఉండాలి ఇది పోరాటం కూడా ముఖ్యం జరిగిందంటే లేకపోతే ఈ పరిష్కారం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సందర్భంగా అదే విధంగా మేము కోరుకున్నది ఒకటే కలిసి పనిచేద్దాం పార్టీ కట్టుబడి ఉందాం ఎవరికి ఎలాంటి అవరోధాలు ఆటంకాలు రాకుండా చూసుకోవాలి ఇది ముఖ్యంగా అందరి ముందు ప్రత్యేక తెలియస్తున్నా ఇది ఎవరు నడిపిస్తానో ఎవరు చెప్తానో ఎవరు చేస్తారో చేసే పోరాటం కాదు ఆత్మగౌరవంగా ఒక ఆడపిల్ల పట్ల సమాజంలో ఆడపిల్లల గురించి ధైర్యంగా ఉండాలని ఒక పిలుపునిచ్చింది అంతే తప్ప ఖండింపే తప్ప పరిష్కారాలు లేకపోతే ఏదో యుద్ధాలు చేయడం కాదు మహిళలకు ఏమైనా ఉంటే బయటికి రావాలా చెప్పుకోవాలి చిన్న అయినా పెద్ద అయినా పరిష్కరించుకోవాలి మనమంటూ కలుపుకొని పోవాలి మళ్ళా వేరే కాకుండా ఉండాలనే పరి పోరాటం జరిగింది ఆత్మగౌరవ పోరాటం అదేవిధంగా మేము పార్టీకి వారికి వారి ఇచ్చిన మాట ప్రకారం పార్టీ ప్రకారం నడవడానికి సిద్ధంగా ఉన్నాం ఆత్మగౌరవాన్ని చంపుకోవడానికి మాత్రం లేం ఇదే విషయాన్ని మేము అందరికి తెలియజేస్తున్నాము ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదన్నా ఉంటే కూడా ఇంకా ముఖ్యంగా మాకు కావాల్సింది మా ఆలోచన ఏంటంటే పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధి జరగాలి మీరు ఇచ్చిన మీరు దత్తం తీసుకున్న గ్రామం పెద్ద ఎత్తున గ్రామ అభివృద్ధి జరగాలి అదే కోరుకుంటున్నాం.